श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మిథున రాశి వారికి ఘాతవారము సోమవారము. సోమవారం రోజున ఈ మిథున రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు. బుధుడికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో కిలంబావు చొప్పున పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా మనకు బుద్ధిమాంద్యత్వం సరిగా లేనప్పుడు పెసలు దానం చేయడం వలన సక్రమైన మార్గంలో మానవుడు ముందుకు నడవగలుగుతాడు. ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. మంచి మార్గంలో నడవడమే కాకుండా మంచి స్థితిలో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు, ఉన్నత స్థాయికి రాగలుగుతారు. బుధుడు అంటే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత వారికి లభించగలుగుతుంది. బుధగ్రహాన్ని ప్రీతికరంగా చిటికిన వేలికి ఆకుపచ్చ రత్నాన్ని ధరించిన యెడల బుధగ్రహానికి అత్యంత ప్రీతికరము. మంచి మార్పులు వారి జీవితంలో చేకూరుతాయి. అలాగే మిథున రాశి వారికి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునరుష నక్షత్రము 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల సమ్మేళనంతోటి వృషభ రాశి ఏర్పడినది. అలాగే మీది మృగశిర నక్షత్ర జాతకులైనచో పగడన రత్నం ధరించవచ్చును. మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులైనచో గోమేధిక రత్నం ధరించవచ్చును. మీది పునరుష నక్షత్ర జాతకులైనచో కనకపుష్పరాగం ధరించవచ్చును. ఈ రత్నాలు ధరించడం వలన మీకు అనుకూలమైన ఫలితాలు వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మిథున రాశి వారికి రాగలుగుతాయి, గమనించగలరు. ఈ జూలై మాసం నందున మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఇతరులపైన ఆధిక్యత బాగా ఉంటుంది, శత్రువులపైన ఆధిక్యత బాగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ప్రభుత్వ మూలక వ్యవహారాలు కూడా చక్కబడతాయి. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా బాగా ఉండడం వలన కొద్దిగా నరదృష్టి కూడా ఉంటుంది. కాబట్టి శనివారం మంగళవారం నియమాలు పాటించిన యెడల కొద్ది వరకు నరదృష్టి తొలగిపోతుంది. వీలైనంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన లేదా వినడం వలన మీకు చాలా వరకు నరదృష్టి అంతా కూడా తొలగిపోయి శ్రీమన్నారాయణుడు వెంట ఉండి కాపాడుతూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు దేవి భాగవతం చదువుకున్న ఎడల విశేషణ ఫలితము మీకు లభించగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.